పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆయన ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాజాసాబ్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ నవంబర్ చివరి నాటికి పూర్తవుతుందని సమాచారం. రాజాసాబ్ పూర్తి చేసిన తర్వాత ప్రభాస్ అనురాగపూడి దర్శకత్వంలో రూపొందుతున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా ఫౌజీ షూటింగ్ లో పాల్గొనబోతున్నారు. ఈ సినిమా సెట్స్ లోకి వచ్చే నెలలో చేరనుందట. ప్రభాస్ ప్రస్తుతం ఉన్న ప్రాజెక్టులను ముగించిన తర్వాత సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రూపొందించబోయే భారీ యాక్షన్ ఎంటర్టైనర్ స్పిరిట్ లో కనిపించనున్నారు. ఈ చిత్రం పైన భారీ అంచనాలు నెలకొన్నాయి. స్పిరిట్ సినిమా చిత్రీకరణ వచ్చే ఏడాది మొదటిన ప్రారంభమవుతుంది. అసలైతే ఈ ఏడాది చివరిలోనే స్టార్ట్ కావాల్సింది, కానీ సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ స్క్రిప్ట్ ని పూర్తి చేయడానికి మరికొంత సమయం కోరారు. ప్రభాస్ కూడా తన ప్రస్తుత ప్రాజెక్టులను పూర్తి చేయడానికి మరికొంత సమయం అడిగినట్లు సమాచారం. ఈ చిత్రంలో ప్రభాస్ ఒక రుతులేస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు. తాజా సమాచారం ప్రకారం స్పిరిట్ సినిమా లేటెస్ట్ ట్రెండ్ కు తగ్గ స్టోరీ పాయింట్ తోనే ఉండబోతున్నట్లు తెలుస్తుంది. డ్రగ్ మాఫియాపై హీరో పోరాటాన్ని ఆధారం చేసుకుని రూపొందించనున్నారట. దేశవ్యాప్తంగా యువత డ్రగ్స్ కు బలవుతున్న నేపథ్యంలో సమస్యపై ప్రభాస్ పాత్ర శక్తివంతంగా నిలవనుంది. ముఖ్యంగా ముంబై నగరంలో విస్తరిస్తున్న డ్రగ్స్ మాఫియాపై ప్రభాస్ పోరాటం ఈ చిత్రంలో ప్రధాన అంశం కానుంది. ఇందులో ప్రభాస్ స్టైలిష్ పోలీస్ గెటప్ లో ఫిట్నెస్ లుక్ లో కనిపించబోతున్నారు. ముంబై నగరంలో ప్రభాస్ గ్యాంగ్స్టర్లను ఎదుర్కొనే యాక్షన్ సీక్వెన్స్ లు చిత్రానికి ప్రధాన ఆకర్షణగా ఉండబోతున్నాయి. ఆయన నటన ఈ సినిమాలో యాక్షన్ స్థాయిని మరింత పెంచుతుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ సినిమాను టీ సిరీస్ మరియు భద్రకాళి పిక్చర్స్ నిర్మిస్తున్నాయి. భారీ బడ్జెట్ తో తెరకెక్కబోతున్న ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో ప్రేక్షకులను ఆకట్టుకునేలా అన్ని వర్గాల ప్రేక్షకులకు చేరువయ్యేలా రూపొందించనున్నారు. ప్రభాస్ ప్రస్తుతం రాజాసాబ్ ఫౌజీ వంటి సినిమాలు పూర్తి చేసిన తర్వాత పూర్తి స్థాయిలో స్పిరిట్ లో నటించనున్నారు. అలాగే సినిమాలో మెగాస్టార్ కూడా నటించబోయే అవకాశాలు ఉన్నాయని ఒక బలమైన టాక్ వినిపిస్తుంది. అలాగే పలువురు బాలీవుడ్ స్టార్స్ కూడా భాగం కానున్నట్లు గాసిప్స్ వినిపిస్తున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజమవుతుందో చూడాలి.